సార్ అంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం అంటే ఎవ్రీ సీజన్ మనకి ఆర్సీబీ మీద సపరేట్ ఒక ఇది నడుస్తూ ఉంటది, ఆర్సీబీ మీద నడిస్తే అండ్ ఇయర్ కూడా సేమ్ అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎస్ఆర్ఎస్ బట్ ఈ ఇయర్ వచ్చేసరికి ఒక ఒక స్టేజ్ కి వచ్చేసరికి కోహ్లీ గారికి కెప్టెన్సీ అవ్వడం జరిగింది అండ్ మ్యాచెస్ కూడా గెలుస్తాయి అన్న టైం కి కొంచెం ఓడిపోతున్న సిచ్యువేషన్ వస్తుంది ఆర్సీబీకి. ఎందుకంటారు అంటే ఎక్కడ ఫాల్ట్ వస్తుంది బ్యాటింగ్ లోనా? ఒకటి, ఎప్పుడు టీమ్ గేమ్ అన్నప్పుడు ఒకరిద్దరి మీద విన్ అవ్వదు. సో నో డౌట్ వి నీడ్ టు యాక్సెప్ట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తూ, కోహ్లీతో పాటు ఎబిడి విలియర్స్ ఒంటరి పోరాటం చేస్తూ గత కొన్ని నెలల వరకు. తర్వాత లాస్ట్ ఇయర్ ఇయర్ ఏంటి, ఫ్యాబ్ డు ప్లెసీ, మ్యాక్స్వెల్ వీళ్ళిద్దరూ వస్తున్నారు. కానీ ఎప్పుడైనా మ్యాచ్లు గెలాలంటే గుజరాత్ టైటన్స్ ఎందుకు కన్సిస్టెన్సీ కనబడుతుంది, అండ్ రాజస్థాన్ రాయల్స్ ఎందుకు కన్సిస్టెంట్ గా కనబడుతుంది, లక్నో ఎందుకు కన్సిస్టెంట్ కనబడుతుంది, సిఎస్కి ఎందుకు కన్సిస్టెంట్ కనబడుతుంది, వీళ్ళందరి దాంట్లో మేజర్ పాయింట్ టాప్ ఆర్డర్ ఒక ఎత్తు అంటే లోవర్ ఆర్డర్ లో వాళ్ళు బ్యాటింగ్ యూనిట్ కూడా అంతే ఎత్తు ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ మీరు గమనిస్తే ఆర్సీబీకి దినేష్ కార్తిక్ లేకపోతే షాబాజ్ వీళ్ళందరూ కొద్దిగా కొట్టడం చూస్తాం. వాళ్ళు మిడిల్ ఆర్డర్ లేకపోతే లో ఆర్డర్ బాగుండదు. కానీ ఇక్కడ ఆర్సీబీకి చూస్తే టాప్ 3 కొడుతున్నారు. మిడిల్ దినేష్ కార్తిక్ రిటైర్ రిటైర్ ఆల్మోస్ట్ రిటైర్మెంట్ కైండ్ ఆఫ్ లో వచ్చారు కాబట్టి మనకి ఓపెన్ అయిపోయింది. అందుకే సిఎస్కే గేమ్ చూస్తే ఎప్పుడైతే మ్యాచ్ ఫుల్ అవుట్ అయ్యాడో దే వన్ ద గేమ్ అక్కడ. ఎందుకంటే వాళ్ళ డౌన్ ద ఆర్డర్ 10 రన్ వేసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బ్యాటర్ ఎవరు లేరు. సో ఇది ఐ థింక్ మేజర్ కన్సర్న్ అనిపిస్తుంది. సో మన ఛాంపియన్షిప్ గెలాలంటే ముంబై ఇండియన్స్ ఎందుకు 5 సార్లు వాళ్ళు గెలిచారు, పొలాడు హార్దిక్ పాండ్యా లాంటి బ్యాటర్స్ ఉన్నారు అక్కడ. ఎందుకంటే సిఎస్కే గెలిచింది మనకి మహేందర్ సింగ్ ధోని లేకపోతే బ్రావో లాంటి బ్యాటర్స్ ఆ టైం అప్పుడు ఉంటారు. సో టాప్ ఆర్డర్ అందరికీ ఉంటది, బట్ మిడిల్ ఆర్డర్ లోవర్ ఆర్డర్ లేని వల్ల వీఆర్ స్ట్రగ్లింగ్, ఆర్సీబీ స్ట్రగ్లింగ్, ఈవెన్ ఎస్ఆర్ఎస్ కూడా అది స్ట్రగుల్ అవుతున్నారు. సో దట్ ఈస్ వేర్ వి నీడ్ టు కన్సర్న్. అది ఉండాలి, అది ఉంటే డెఫినెట్ గా ఆర్సీబీ ఏదైతే వాళ్ళ కళ్ళు కాస్తున్నారు 15 సంవత్సరాలు, అది 16 సంవత్సరాలు ఈసారి కూడా వాళ్ళది టాప్ 4 లో క్వాలిఫై అవడానికి చాలా కష్టంగా ఉంది. సో దే నీడ్ టు కన్సర్న్, ఆ ఏరియా కరెక్ట్ గా కన్సర్న్ చేస్తే డెఫినెట్ గా దే మేడ్ కన్సిస్టెన్సీ అనేది చూపిస్తారు అనిపిస్తుంది మిన్స్ అనేది. సో మీరు చెప్తున్నట్టే అంటే బయట కూడా నడుస్తుంది ఏంటంటే ఫస్ట్ టాప్ 3 అనుకుంటే ఫాఫా గానీ అండ్ అలానే కోహ్లీ గారు అండ్ అలానే ఇంకొక బౌలర్ తో పక్కన పెడితే మిగతా ఎవరైనా ఫీల్డర్స్ కే పరిమితం అయినట్టే అనిపిస్తుంది. సో ఇది రైట్లీ సెడ్, బౌలింగ్ పార్ట్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. బౌలింగ్ సరిగ్గా లేకపోతే యూనో యూ కాంట్ విన్ ఛాంపియన్షిప్. బ్యాటర్స్ విల్ విన్ ద గేమ్స్, బౌలర్స్ విల్ విన్ ద ఛాంపియన్షిప్. ఇది ఇట్స్ అ బేసిక్ రూల్ ఒకటి క్రికెట్ లో, బౌలర్స్ విల్ విన్ ద గేమ్. అదే కదా 5 టైమ్స్ ఊరిని ముంబై ఇండియన్స్ అవ్వలేదు, వాళ్ళకి బుమ్రా లాంటి బౌలర్ ఉన్నారు. సో ఈ ఇయర్ ముంబై ఇండియన్స్ తడబడుతుంది అంటే జోఫ్రా లేదు, బుమ్రా లేదు, అందుకే దే ఆర్ వెరీ హార్డ్ టు క్వాలిఫై దే. అర్థమైందా? సో ఎవరైతే టాప్ లో ఉన్నారో చూస్తే సిఎస్కే కానీ లేకపోతే రాజస్థాన్ రాయల్స్ లో కానీ వాళ్ళు బౌలర్స్ ఉన్నారు, అశ్విన్ కానీ చాహల్ కానీ బోల్ట్ కానీ ఆర్ఆర్ ఉన్నారు, అలాగే సిఎస్కే కూడా బ్యాటింగ్ లో అద్భుతంగా చేస్తున్నారు. సో ఆర్సీబీకి అది లేదు కాబట్టి దే నీడ్ టు యునో దే విన్ ద గేమ్స్ బికాస్ దే హ్యావ్ బ్యూటి బ్యాటర్స్ ఉన్నారు. బౌలింగ్ అనేది వాళ్ళు ఓన్లీ హర్షల్ పటేల్ తో వెళ్తే దే కాంట్ విన్, హసరంగతో వెళ్తే దే కాంట్ విన్. దే హ్యావ్ టు హ్యావ్ స్ట్రాంగ్ మ్యాచ్ ఫినిషర్స్ ఉండాలి.